ओंकार बीज रूपाया सर्वेशाय जगत्पते प्रथमाय नमस्तुभ्यं सत्यसाई गणाधिपा ओम साईश्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्नः सर्वा प्रचोदयात्। ओम शांति 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 हरि ओम। श्री गुरुभ्यो नमः। हरि ओम। जय गुरुदेव। ओम श्री साई राम। अनंत प्रेम स्वरूपलारा, ఆధ్యాత్మిక మార్గానికి జ్ఞానమే ప్రాణం అంటున్నాం. మరొకవైపు జ్ఞానమే అవరోధం అంటున్నాం, జ్ఞానమే ప్రమాదం అంటున్నాం. జ్ఞానం లేకుండా ఆధ్యాత్మిక మార్గంలో పరిణతి చెందే అవకాశమే లేదు. అదే జ్ఞానం ఆధ్యాత్మిక మార్గంలో పరిణతి చెందటానికి అవరోధమవుతుంది. వేదాంతం అనేది పరస్పర విరుద్ధమైన అంశాలతో కూడి ఉంటుంది. దాని గురించి సంపూర్ణంగా అవగాహన గావించుకోవాలంటే నాణానికి రెండు వైపులా ఉన్నటువంటి ఆ రెండు కోణాలను నిశితంగా గమనిస్తూ ఉండాలి, పరిశీలిస్తూ ఉండాలి, విశ్లేషించుకుంటూ ఉండాలి, విచారణ చేస్తూ ఉండాలి. అసలు ఈ జ్ఞానం అనేది ఎక్కడి నుంచి వచ్చింది? జ్ఞానం అనేది చైతన్యం యొక్క రూపాంతరమే. చైతన్యమే జ్ఞానంగా రూపాంతరం చెందుతుంది. అటువంటి చైతన్యం ముడి రూపంలో ఉంటే ప్రాథమిక స్థాయిలో ఉంటుంది, సూక్ష్మ రూపంలో ఉంటే మధ్యస్థంగా ఉంటుంది, సూక్ష్మాతి సూక్ష్మంగా ఉంటే మహోన్నతంగా ఉంటుంది, అదే భగవంతుడిగా రూపాంతరం చెందుతుంది. మనిషి ప్రాథమిక స్థాయిలో ఉన్నప్పుడు ముడి రూపంలో ఉంటాడు. దశల వారీగా విస్తరించే కొలది, వికసించే కొలది సూక్ష్మత్వానికి వెళుతూ ఉంటాడు. ఇక అంతిమ దశగా శుద్ధ చైతన్యపు స్థితికి వెళ్ళగలిగితే అన్ని చర్యలు పూర్తిగా ఆగిపోతాయి. దాన్నే శూన్య స్థితి అంటారు. అయితే ఎవరైనా ఆకస్మికంగా శూన్యస్థితికి వెళ్ళలేరు కదా. అలా శూన్యస్థితికి వెళ్ళాలంటే జ్ఞానం అనేటటువంటి ఆయుధాన్ని చేతబుచ్చుకొని చిట్టడవి అనేటటువంటి వృక్ష సముదాయాన్ని నరుక్కుంటూ వెళితే అంతిమంగా ఉన్నత స్థితిని అందుకోగలుగుతాం. ప్రస్తుతం మానవుడు ఒక చిట్టడవిలో ఉన్నాడు. అన్ని వైపుల నుండి కూడా చెడు ఆలోచనలే వస్తూ ఉన్నాయి. మనోకాలుష్యం తారాస్థాయిలో ఉంది. ఇటువంటి విషమాల నుండి బయటపడాలంటే కొంత కసరత్తు చేయాల్సిందే. ఎవరైనా ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రవేశించి పరిణతి చెంది జీవిత పరమార్థం నెరవేర్చుకోవాలంటే మూడు అంశాలను గురించి తప్పనిసరిగా తెలుసుకోవాలి. ఒకటి ద్వైతం, రెండు ద్వయం, మూడు ద్వంద్వం. ద్వైతం, ద్వయం, ద్వంద్వం. ఈ మూడింటిని గురించి స్పష్టమైనటువంటి అవగాహన ఉంటే ఆధ్యాత్మిక మార్గంలో పరిణతి చెందవచ్చు, జీవిత పరమార్థం తప్పనిసరిగా నెరవేరుతుంది. ద్వైతం అంటే ఏమిటి?
ద్వైతం అంటే రెండు అంటారు. రెండుగా ఉండటమే ద్వైతం. అయితే ఆ రెండు సమానంగా ఉంటాయా అసమానంగా ఉంటాయా? అసమానంగా ఉంటాయి. ఒకటి చిన్నదిగా ఉంటుంది, మరొకటి పెద్దదిగా ఉంటుంది. ఒకటి పరిమితంగా ఉంటుంది, మరొకటి అనంతంగా ఉంటుంది. ఒకటి ఖండంగా ఉంటుంది, మరొకటి అఖండంగా ఉంటుంది. ఒకటి పిండంగా ఉంటుంది, మరొకటి బ్రహ్మాండంగా ఉంటుంది. ఒకటి మైక్రో లెవెల్లో ఉంటుంది, మరొకటి మ్యాక్రో లెవెల్లో ఉంటుంది. ఈ విధంగా అక్కడ రెండు ఉన్నాయి, రెండు విభిన్న స్వభావాలతో ఉన్నాయి, విభిన్న స్వరూపాలతో ఉన్నాయి, విభిన్న పరిమాణాలతో ఉన్నాయి. అదే ద్వైతం అవుతుంది. అదే మనం ద్వయానికి వస్తే ఇవి రెండు సమాన స్థాయిలో ఉంటాయి, సమాన మోతాదులో ఉంటాయి, రెండు ఈక్వల్గా ఉంటాయి, 50-50గా ఉంటాయి. సో ద్వైతానికి ద్వయానికి మధ్యన ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటంటే, ద్వైతం రెండు అసమాన భాగాలుగా ఉంటుంది, ద్వయం మాత్రం కరెక్ట్గా సమాన భాగాలలో ఉంటుంది, రెండు సమాన భాగాలుగా ఉంటుంది, ఈక్వల్గా ఉంటుంది. మరొక మాటలో చెప్పాలంటే ఐడెంటికల్లీ ఈక్వల్ అంటారు. ఉదాహరణకి రెండు కళ్ళు, రెండు చెవులు, రెండు మూత్రపిండాలు, రెండు చేతులు, రెండు కాళ్ళు, కుడి ఎడమ, ఇవన్నీ ఎలా ఉన్నాయి? సమాన స్థాయిలో ఉన్నాయి, సమాన మోతాదులో ఉన్నాయి, సమానంగా ఉన్నాయి. దే ఆర్ ఐడెంటికల్లీ ఈక్వల్. ఒకటి మరొక దానికి ప్రతిబింబంగా ఉంటుంది, ప్రతిరూపంగా ఉంటుంది. రెండు సమాన స్థాయిలో ఉంటాయి, సమాన మోతాదులో ఉంటాయి. అదే ద్వంద్వాన్ని తీసుకోండి. ఇవి రెండు సమాన మోతాదులో ఉంటాయి, సమానంగానే ఉంటాయి, కానీ పరస్పర విరుద్ధంగా ఉంటాయి, ఆపోజిట్గా ఉంటాయి. ఉత్తరం దక్షిణం, తూర్పు పడమర, మంచి చెడు, లాభం నష్టం, విజయం అపజయం, పుట్టుక మరణం వగైరా వగైరా వగైరా. ఎప్పుడైతే పరస్పర విరుద్ధంగా ఉంటాయో రెండు ఒకేసారి కనిపించవు. ఒకటి బయటకు కనిపిస్తూ ఉంటుంది, మరొకటి లోపల దాగి ఉంటుంది. అదే ద్వైతాన్ని తీసుకోండి, రెండు కనిపిస్తూనే ఉంటాయి. ద్వయాలను తీసుకోండి, అవి కూడా కనిపిస్తూనే ఉంటాయి. కానీ ద్వంద్వంలో మాత్రం పరస్పర విరుద్ధమైనటువంటి భావాలు ఉంటాయి, అంశాలు ఉంటాయి. ఉదాహరణకి పదార్థము శక్తి. పదార్థంలో శక్తి ఉంటుంది, కానీ శక్తి కనిపించదు. పదార్థం లేకుండా శక్తికి అవకాశమే లేదు. పదార్థము శక్తి రెండు ఉంటాయి. అలాగే ద్వైతం తీసుకోండి. ద్వైతంలో ఒకటి చిన్నది ఉంటుంది, మరొకటి పెద్దది ఉంటుంది. ఉదాహరణకి మానవుడు విశ్వానికి ప్రతిరూపం. విశ్వంలో ఏముందో మానవుల్లో కూడా అదేముంది. పరమాణువులో ఏముంటుందో పాలపుంతలో కూడా అదే ఉంటుంది. పరమాణు అనేది పాలపుంతకు నమూనా. పరమాణు గురించి మనం తెలుసుకుంటే పాలపుంత యొక్క స్వరూప స్వభావం కూడా తెలిసిపోతుంది. అలాగే క్షేత్రము, క్షేత్రజ్ఞుడు, ప్రకృతి, పురుషుడు, ఆ విధంగా అవి రెండు జంటలుగా ఉంటాయి, కానీ వేరువేరుగా ఉంటాయి. పురుషుడు లేకుండా ప్రకృతికి అవకాశం లేదు, క్షేత్రజ్ఞుడు లేకుండా క్షేత్రానికి అవకాశమే లేదు.
రెండు వేరువేరుగా ఉంటాయి, అసమానంగా ఉంటాయి. జీవాత్మ పరమాత్మ, జీవాత్మ భగవంతుడే, పరమాత్మ కూడా భగవంతుడే. కానీ జీవాత్మ పరిమితంగా ఉంటుంది, పరమాత్మ అనంతంగా ఉంటుంది. ఈ విధంగా రెండు అసమాన భాగాలుగా ఉండి వేరువేరుగా ఉంటే దాన్నే మనం ద్వైతం అన్నాం. దాన్ని ఆధ్యాత్మిక మార్గంలో మరో కోణంలో ఆలోచించేటట్లయితే జీవాత్మ పరమాత్మ రెండు విభిన్న స్వభావాలతో ఉంటాయి. జీవభావం ఉంటే జీవాత్మ, భగవంతుడి తత్వంతో ఉంటే పరమాత్మ. జీవాత్మ ఒక జీవికే పరిమితం అవుతుంది, పరమాత్మ అనంతంగా ఉంటుంది. ఒక గురువు శిష్యుడిని తీసుకోండి, గురువులు అనంతమైనటువంటి జ్ఞానం ఉంటుంది, శిష్యుడు ఎంతో కొంత మేరకు పరిమితమైన జ్ఞానంలో ఉంటాడు, జ్ఞానం కోసం పరితపిస్తూ ఉంటాడు, జిజ్ఞాసలో ఉంటాడు. కాబట్టి ఈ జీవాత్మ ఏం కావాలి, పరమాత్మలో కలిసిపోవాలి, లయం కావాలి. పరమాత్మలో లయం కావాలంటే నేను జీవభావంలో ఉన్నానని తెలుసుకోవాలి. నేను జీవభావంలో ఉన్నాను అని తెలుసుకున్నప్పుడే మనిషికి పరమాత్మ వైపుకు పయనించాలనే ఆలోచన కలుగుతుంది, ఆరాటం కలుగుతుంది, తపన కలుగుతుంది, తృష్ణ ఉంటుంది, ఆ ప్రయాణం మొదలవుతుంది. ఎవరు పరిమితంగా జీవించాలనే భావనతో ఉండరు, విస్తరించాలి, వికసించాలి, రూపాంతరం చెందాలి, అనంతంగా మారాలి, అఖండంగా మారాలి, బ్రహ్మాండంలో కలిసిపోవాలని చెప్పి ఆరాటపడుతూ ఉంటారు. కాబట్టి జీవుడిని ఆవహించి ఒక పొర ఉంటుంది. ఏమిటా పొర అంటే జీవభావం. ఈ జీవభావమే అహంకారం. అదే పరమాత్మకు అహంకారం ఉండదు, పరిధులుండవు, పరిమితులుండవు, అది అనంతంగా ఉంటుంది. అందుకే జీవభావాన్ని కరిగించుకోవటం కోసమే జీవులు నిరంతరం పరితపిస్తూ ఉంటాయి. మానవుడు కూడా అందుకు భిన్నమేమీ కాదు. మిగతా జీవులలో జీవభావం పరిమితంగా ఉంటుంది, అది సులభంగా కరిగిపోతుంది, ప్రకృతిలో లీనమయ్యే అవకాశం ఉంటుంది. కానీ మానవుడిలో మాత్రం జీవభావం తారాస్థాయిలో ఉంటుంది. జీవభావం ఎప్పుడైతే తారాస్థాయిలో ఉంటుందో మానవుడు నేను ఫలానా అనేటటువంటి భావనతో ఉంటాడు. నేను ఫలానా అనేటటువంటి భావనే అహంకారం. కాబట్టి ద్వైతం అంటే ఏమిటి? జీవాత్మ పరమాత్మ రెండు వేరుగా ఉండి జీవాత్మ పరమాత్మలో ఐక్యం చెందటం కోసం పరితపిస్తూ, ప్రయత్నిస్తూ, ఆరాటపడుతూ ఆ ప్రయాణంలో ఉంటే జీవాత్మ పరమాత్మ రెండు వేరుగా ఉంటాయి కదా. అదే ద్వయాన్ని తీసుకోండి, ఒక పక్షికి రెండు రెక్కలుంటాయి, రెండు కాళ్ళుంటాయి, రెక్కల ద్వారానే అది ఆకాశంలో విహరిస్తూ ఉంటుంది. రెండు రెక్కలు ఎలా ఉంటాయి? సమాన స్థాయిలో ఉంటాయి, సమాన మోతాదులో ఉంటాయి. ద్వైతం ఎలా ఉంది? వేరువేరుగా ఉంది, పరిమాణాల్లో వ్యత్యాసం ఉంది, స్వరూపంలో వ్యత్యాసం ఉంది, స్వభావంలో వ్యత్యాసం ఉంది. ఒకటి చిన్నదిగా ఉంటుంది, మరొకటి అనంతంగా ఉంటుంది. పరిమితంగా ఉన్నటువంటి జీవుడు అనంతమైనటువంటి దేవుళ్ళు కలిసిపోవాలంటే, భగవంతుడు కలిసిపోవాలంటే జీవభావం సమూలంగా తొలగిపోవాలి. ఒకటి చిన్నది మరొకటి పెద్దదిగా ఉంటేనే అది ద్వైతం అవుతుంది. అదే ద్వయానికి వస్తే రెండు ఈక్వల్గా ఉంటాయి, సమాన మోతాదులు ఉంటాయి, సమాన స్థాయిలో ఉంటాయి.
రెండు కలిస్తేనే పరిపూర్ణం అవుతుంది. 50 + 50 = 100, అదే పరిపూర్ణం. మరి జీవాత్మకి పరమాత్మకి మధ్యన వ్యత్యాసం ఏంటి? జీవాత్మ పరమాత్మ వేరువేరు పరిమాణాలలో ఉంటాయి. జీవుడు చుట్టూ కూడా ఒక బలమైనటువంటి పరిధి ఉంటుంది, బౌండరీ ఉంటుంది. ఈ బౌండరీలో జీవుడు బంధించబడతాడు. ఆ బౌండరీ తొలగిపోవాలి, కరిగిపోవాలి. కరిగిపోవాలంటే జీవుడి యొక్క జీవిత సంకల్పం నెరవేరాలి. ఏమిటి జీవిత సంకల్పం? ఫలవంతమైన సంతానాన్ని ప్రకృతికి కానుకగా అందించడమే జీవుడి యొక్క సంకల్పం. అది నెరవేరిందనుకోండి, ఇంకా జీవభావం ఉండదు. అది నెరవేరలేదనుకోండి, తప్పనిసరిగా జీవభావం ఉంటుంది. కాబట్టి జీవభావం కరిగించుకోవటం కోసమే జీవితం వస్తుంది. జీవభావం ఉన్నంత వరకు జీవి జీవిగానే కొనసాగుతుంది. జీవభావం కరిగిపోతే ఆ జీవి విశ్వంలో కలిసిపోతుంది. విశ్వంలో కలిసేంత వరకు ప్రయాణం కొనసాగుతుంది. విశ్వంలో కలిసిన తర్వాత ప్రయాణం ఆగిపోతుంది. అదే ఆధ్యాత్మికతలో ఉన్న కీలకమైనటువంటి రహస్యం. మనిషి కూడా జీవభావంతోనే జీవితాన్ని ప్రారంభిస్తాడు. జీవభావాన్ని కరిగించుకోవటం కోసమే జీవిత ప్రయాణాన్ని కొనసాగిస్తాడు. జీవభావం కరుగుతూ ఉందనుకోండి, అహంకారం కూడా కరిగిపోతుంది. జీవభావం పెరుగుతూ ఉందనుకోండి, అహంకారం కూడా పెరుగుతుంది. ఒక జీవి యొక్క జీవిత పరమార్థం ఏమిటి? ఫలవంతమైన సంతానాన్ని ప్రకృతికి కానుకగా అందించడమే కదా. మానవుడు కూడా భూమండలంలో ఉద్భవించినటువంటి ఒక జీవే కదా, ఒక ప్రాణే కదా. సో మానవ జీవిత సంకల్పం ఏమిటి? ఫలవంతమైన సంతానాన్ని ప్రకృతికి కానుకగా అందించడమే. ఆ సంకల్పం నెరవేరిందనుకోండి, జీవభావం కరిగిపోతుంది, అహంకారం కరిగిపోతుంది, జీవుడే విశ్వంలో కలిసిపోతాడు. ఒకవేళ జీవభావం పెరుగుతూ ఉందనుకోండి, అహంకారం కూడా పెరుగుతూ ఉంటుంది కదా. అహంకారం పెరుగుతూ ఉంటే మనిషి పరిధులలో పరిమితులలో ఉంటూ చుట్టూ సొంత ప్రపంచాన్ని సృష్టించుకుని దానిలో పూర్తిగా బందీ అవుతాడు. జీవభావం పెరుగుతుందంటే జీవుడు ఘర్షణ పడుతూ ఉంటాడు. జీవభావం కరిగిపోతూ ఉంటే జీవుడు విశ్రాంతిని పొందుతుంటాడు, ప్రశాంతంగా ఉంటాడు, సంపూర్ణ స్వేచ్ఛను పొందుతూ ఉంటాడు. కాబట్టి ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నటువంటి కీలకమైన అంశం ఏంటంటే ప్రకృతిలో ప్రతి ప్రాణి ఏ విధంగా జీవిస్తుందో మానవుడు కూడా అదే విధంగా జీవించాలి. ప్రకృతిలో ప్రతి ప్రాణి ఫలవంతమైన సంతానాన్ని కానుకగా అందించాలని చెప్పి బలమైన సంకల్పంతో జీవితాన్ని ప్రారంభిస్తుంది. ఆ బలమైన సంకల్పం నెరవేరిందనుకోండి, జీవభావం కరిగిపోయినట్లే కదా. జీవభావం అంటే ఏమిటి? సొంత ప్రణాళికతో ఉండటం, సొంత ఎజెండాతో ఉండటం, సొంత కార్యక్రమంతో ఉండటం, సొంత సమాచారంతో ఉండటం. ఎప్పుడైతే జీవిత సంకల్పం నెరవేరిందో జీవభావం కరుగుతూ ఉంటుంది, సమాచారం తొలగిపోతూ ఉంటుంది, పరిధులు పరిమితులు కరిగిపోతూ ఉంటాయి, జీవుడు విశ్వంలో సునాయాసంగా కలిసిపోతాడు. ఇదే మానవ జీవిత పరమార్థం. అంటే ద్వైతంలో జీవించేటటువంటి వ్యక్తి నేను వేరు భగవంతుడు వేరు అనుకుంటాడు.
భగవంతుడి ద్వారానే అన్నీ జరుగుతున్నాయి అనుకుంటాడు. భగవంతుడి నుండే నేను ఆవిర్భవించాను అనుకుంటాడు. తిరిగి మరలా భగవంతుడిలోనే ఐక్యం చెందడం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటాడు. భగవంతుని గురించి పరితపిస్తూ ఉంటాడు, ఆరాటపడుతూ ఉంటాడు, భగవంతుడి వైపు పయనిస్తూ ఉంటాడు, ప్రయాణం చేస్తూ ఉంటాడు. ఈ ప్రయాణంలో మనిషి ఏమవుతాడు? భగవంతుడి వైపుకు చూస్తూ ఉంటాడు. భగవంతుడి వైపుకు చూడటం జరిగితే జీవభావం కరిగిపోతూ ఉంటుంది. ఎందువల్ల తనను గురించి ఆలోచించుకుంటూ ఉంటే పరిమితం అవుతుంది, అనంతమైనటువంటి భగవంతుని గురించి ఆలోచిస్తూ ఉంటే అది అనంతమవుతుంది కదా. అనంతాన్ని గురించి ఆలోచిస్తూ ఉన్నప్పుడు పరిధులు పరిమితులు ఉండవు కదా. అందుకేం కావాలి? జ్ఞానమే కావాలి. ఇది కీలకమైనటువంటి అంశం. భూమండలంలో ఏ ప్రాణి అయినా సరే తాను ఏం చేస్తుందో, ఎలా జీవిస్తుందో, ఎందుకు జీవిస్తుందో, ఎందుకు పుడుతుందో, ఎందుకు మరణిస్తుందో తెలియకుండా అన్నీ జరిగిపోతూ ఉంటాయి. ఒక మానవుడికి మాత్రమే సమాచారాన్ని తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే జీవితాన్ని గురించి సంపూర్ణమైనటువంటి అవగాహన ఉంటుందో మనిషి జీవాత్మను పరమాత్మలో అనుసంధానం చేసేటటువంటి విధంగా జీవిత ప్రణాళికలను రూపొందించుకుని ముందుకెళ్తాడు. జీవాత్మ పరమాత్మలు అనుసంధానం కావాలంటే సొంత ప్రపంచం కరిగిపోవాలి, అహంకారం కరిగిపోవాలి. ఈ సొంత ప్రపంచం అంతా ఏమిటి? సమాచారమే కదా. అహంకారం అంటే ఏమిటి? అది కూడా సమాచారమే కదా. తనను గురించి తాను తెలుసుకోవాలన్నా జ్ఞానం కావాలి, విశ్వాన్ని గురించి తెలుసుకోవాలన్నా జ్ఞానం కావాలి, జీవాత్మను పరమాత్మను అనుసంధానం చేసేటటువంటి విధానాన్ని గురించి తెలుసుకోవాలన్నా అనుసరించాలన్నా ఆచరించాలన్నా తప్పనిసరిగా జ్ఞానం కావాలి కదా. కాబట్టి జ్ఞానం అనేది చాలా అవసరం. ఈ జ్ఞానం ఎవరి దగ్గర ఉంటుందో ఆ వైపుకి మనిషి పరుగులు పెడుతూ ఉంటాడు. జ్ఞానాన్ని అందించేటటువంటి వ్యక్తి కోసం ఆరాటపడుతూ ఉంటాడు, అన్వేషించేస్తూ ఉంటాడు. అతడే జిజ్ఞాసి, అతనిలో ఉన్నదే జిజ్ఞాస. అతనికి కావలసింది జ్ఞానం. అది ఏ జ్ఞానం కావాలి? భగవంతుడి వైపుకు మళ్లించే జ్ఞానం కావాలి, భగవంతునిలో ఐక్యం చెందించేటటువంటి జ్ఞానం కావాలి, నేను భగవంతుడు వేరు కాదు అనేటటువంటి భావనను పెంపొందించే జ్ఞానం కావాలి. అందుకు తప్పనిసరిగా గురువుని ఆశ్రయించాల్సిందే. కాబట్టి శిష్యుడు అంటే పరిమితమైన జ్ఞానంతో జీవించేవాడు, గురువు అంటే బ్రహ్మజ్ఞానంతో ఆత్మజ్ఞానంతో జీవితాన్ని పరిపూర్ణం చేసుకున్నవాడు. ఆ గురువుకి అన్ని విషయాలు తెలుసు, తనను గురించి తెలుసు, భగవంతుని గురించి కూడా తెలుసు. కాబట్టి గురువు బ్రహ్మగా మారాలి, విష్ణువుగా మారాలి, ఈశ్వరుడిగా మారాలి, పరబ్రహ్మ స్వరూపంగా మారాలి. అటువంటి గురువుని శిష్యుడు తప్పనిసరిగా ఆశ్రయించాలి. ప్రాథమికంగా ప్రతి శిష్యుడికి కూడా గురువు యొక్క అవసరం ఉంటుంది. గురువులో ఉన్నటువంటి జ్ఞానాన్ని స్వీకరించగలగాలి, తనలో ఉన్నటువంటి జ్ఞాన తృష్ణను నెరవేర్చుకోగలగాలి. జ్ఞాన తృష్ణ నెరవేరిందంటే, దప్పికి తీరిందంటే మనసు ప్రశాంతమవుతుంది. జ్ఞానం కోసం ఆరాటం కలుగుతుందంటే అంతరంగంలో అసంతృప్తి ఉన్నట్లే. కాబట్టి జ్ఞానం ద్వారా అసంతృప్తిని భర్తీ చేసుకొని ఆ తదుపరి అనంతంగా విస్తరించటం అనేది ఆధ్యాత్మిక మార్గంలో కీలకమైనటువంటి అంశం.
అలాగే భగవంతునికి ప్రతిరూపంగా విగ్రహాలు కానీ పటాలు కానీ ముందు పెట్టుకొని వాటికి పూజ చేస్తూ ఉండాలి. విగ్రహంలో ఉన్నది భగవంతుడి అనేటటువంటి భావంతో ఆ విగ్రహానికి పూజలు చేస్తూ ఉండాలి, పునస్కారాలు చేస్తూ ఉండాలి, వ్రతాలు చేస్తూ ఉండాలి, ఉపవాసాలు ఉండాలి, మాలలు ఉండాలి, దీక్షలు ఉండాలి, కర్మకాండాలు ఉండాలి, క్రతువులు ఉండాలి. ఇవన్నీ కూడా జీవభావాన్ని కరిగించుకోవటం కోసం మనిషి చేయవలసినటువంటి పవిత్రమైన కార్యక్రమాలు. కాబట్టి జీవభావం కరిగిపోవాలి, అందుకు మనం ప్రయత్నించాలి. ముందు నేను వేరు భగవంతుడు వేరు అనేటటువంటి భావన కలిగినప్పుడు పరిమితంగా ఉండి అసౌకర్యంలో జీవిస్తున్నటువంటి మానవుడు అనంతంగా మారి ప్రశాంతతను పొందటం కోసం పరితపించాలి, ఆరాటపడాలి. కాబట్టి జీవభావం అనేది ఉన్నంత వరకు జీవుడు అసంతృప్తిగానే ఉంటాడు. అటువంటి జీవభావాన్ని కరిగించుకోవటం కోసం మనిషి భగవంతుని గురించి ఆలోచిస్తూ ఉంటాడు. భగవంతుడు ఎక్కడో ఉన్నాడు, మబ్బుచాటున ఉన్నాడు, అతనే పుట్టిస్తున్నాడు, అతనే పెంచుతున్నాడు, అతనే నన్ను నడిపిస్తున్నాడు, అతని ద్వారానే కార్యక్రమాలు జరుగుతున్నాయి, భగవంతుడు లేకపోతే నేను లేను, సర్వం భగవంతుడి ద్వారానే జరుగుతుంది, ఈ విధంగా భగవంతుడి పట్ల విశ్వాసంతో ఉండాలి. ఇది కీలకమైనటువంటి అంశం. భగవంతుని పట్ల విశ్వాసం ఉండాలి, భగవంతుని గురించి సమాచారాన్ని తెలియజేసేటటువంటి గురువు పట్ల కూడా విశ్వాసం ఉండాలి, అనుసరించేటటువంటి మార్గం పట్ల కూడా విశ్వాసం ఉండాలి. మార్గం మంచిదైనదైనప్పటికీ అనుసరించేటటువంటి విధానం పట్ల విశ్వాసం ఉండాలి కదా. అనుమానంతో ఉంటే మనిషి జ్ఞానం లోపలకు ప్రవేశించదు. విశ్వాసం ఉంటేనే మార్గం పట్ల ఆసక్తి కలుగుతుంది. విశ్వాసం లేకపోతే ఆసక్తి ఉండదు కదా. కాబట్టి గురువు పట్ల విశ్వాసం ఉండాలి, మార్గం పట్ల విశ్వాసం ఉండాలి, జ్ఞానం పట్ల విశ్వాసం ఉండాలి, అందుకునేటటువంటి విధానం పట్ల విశ్వాసం ఉండాలి, భగవంతుడి పట్ల విశ్వాసం ఉండాలి, భగవంతుడే సర్వస్వం అనేటటువంటి భావన ఉండాలి. నేను వేరు భగవంతుడు వేరు, భగవంతుడే నాకు మార్గదర్శి అనేటటువంటి భావన ఉండాలి. అటువంటి భగవంతుడికి సంబంధించినటువంటి సమాచారాన్ని అందించేటటువంటి గురువు పట్ల కూడా విశ్వాసం ఉండాలి. గురువు పట్ల విశ్వాసం ఉందనుకోండి, జ్ఞానం పట్ల విశ్వాసం ఉంటుంది. జ్ఞానం పట్ల విశ్వాసం ఉందనుకోండి, మార్గం పట్ల విశ్వాసం ఉంటుంది. మార్గం పట్ల విశ్వాసం ఉందనుకోండి, అద్భుతమైన ఫలితం వస్తుంది. కాబట్టి ఫలితం రావాలంటే అది మన చేతుల్లో ఉంది, అది మనకు సంబంధించినటువంటి విషయం, వేరే వాళ్ళకి సంబంధించిన విషయం కానే కాదు. ఎప్పుడైతే తెలివి మేధా సంపత్తి ఎక్కువగా ఉంటుందో అప్పుడు అనుమానం కూడా ఎక్కువగా ఉంటుంది. ఒక మార్గాన్ని ఎన్నుకోవటం పెద్ద విశేషం కాదు, ప్రాథమికంగా ఆ మార్గం పట్ల విశ్వాసం ఉండాలి. విశ్వాసం ఎప్పుడైతే కలుగుతూ ఉంటుందో పరిధులు కరిగిపోతూ ఉంటాయి, అహంకారం కరిగిపోతూ ఉంటుంది. మనుషుల మనస్తత్వాన్ని ఒకసారి గమనించండి. కొంతమంది తమో గుణంలో ఉంటారు, కొంతమంది రజో గుణంలో ఉంటారు, కొంతమంది సత్వగుణంలో ఉంటారు. తమో గుణంలో ఉన్నటువంటి వాళ్ళు కాంక్రీట్ గోడ మాదిరిగా ఉంటారు, కాంక్రీట్ దిమ్మె మాదిరిగా ఉంటారు. రజోగుణంలో ఉన్నటువంటి వాళ్ళు ప్లైవుడ్ లాగుంటారు, సత్వగుణంలో ఉన్నటువంటి వాళ్ళు పలుచటి వస్త్రం మాదిరిగా ఉంటారు.
తమోగుణంలో ఉన్నటువంటి వాళ్ళకి రెండే రెండు అవలక్షణాలు ఉంటాయి. ఒకటి భయము, రెండు అనుమానం. ఈ రెండు ఉన్న వ్యక్తి ఎలా ఉంటాడో ఆలోచించండి. అనుమానంతో ఉండి ఏ మార్గాన్ని అనుసరించినా, ఏ మార్గాన్ని ఆచరించినా, ఏ మార్గంలోకి ప్రవేశించినా, ఏ మార్గాన్ని గురించి పరితపిస్తూ ఉన్నా ఫలితం రాదు. అందుకే అనుమానమే పెనుభూతం అన్నారు. అనుమానం అనేది చాలా ప్రమాదకరమైంది. ద్వైతంలో ఉన్న వ్యక్తికి భగవంతుడి పట్ల విశ్వాసం ఉండాలంటే, అనుసరించేటటువంటి విధానం పట్ల విశ్వాసం ఉండాలి, జ్ఞానం పట్ల కూడా విశ్వాసం ఉండాలి. అందుకే ముందు మార్గాన్ని గురించి ఆలోచించాలి. ఈ మార్గం నాకు సత్ఫలితాన్ని ఇస్తుంది అనేటటువంటి భావన ఉందనుకోండి, విశ్వాసం కలిగినట్లే. ఈ మార్గం వల్ల నాకేమిటి ప్రయోజనం అనే భావన కలిగిందంటే అనుమానం ఎక్కువగా ఉన్నట్లే. ఆ అనుమానమే పెనుభూతం అవుతుంది. వాస్తవానికి పరిమిత తత్వం అనేది ఎవరికైనా అసౌకర్యంగా ఉంటుంది. అటువంటి పరిమిత తత్వం ఏర్పడటానికి మూల కారణం జ్ఞానమే. ఆ పరిమిత తత్వాన్ని సమూలంగా ఛేదించుకొని కరిగించుకొని అనంత తత్వానికి వెళ్ళాలన్నా తప్పనిసరిగా జ్ఞానం కావాలి. పరిమిత తత్వం పెరుగుతుందంటే ఆ వ్యక్తి అజ్ఞానంలో ఉన్నట్లే. అనంత తత్వం వైపుకు విస్తరిస్తున్నాడంటే, వికసిస్తున్నాడంటే ఆ వ్యక్తి తప్పనిసరిగా ఉన్నతమైనటువంటి మార్గంలో ఉన్నట్లే, ఆత్మజ్ఞానం వైపుకు పయనిస్తున్నట్లే. పరిమితంగా ఉన్నప్పుడు మనసు కుంచుకుంటుంది, అనంతంగా విస్తరించే కొలది ఆ మనసు కరిగిపోతూ ఉంటుంది. మనసు అనంతంగా విస్తరించటమే సంపూర్ణ స్వేచ్ఛకు సంకేతం అవుతుంది. మనసు పరిమితంగా ఉన్నప్పుడు బంధాలు పెరుగుతాయి. మనసు అనంతంగా విస్తరించే కొలది బంధాలు కరిగిపోతూ ఉంటాయి. బంధాలే సమస్యలకు మూలం, బంధాలే అన్ని రకాల ఇబ్బందులకు మూలం. బంధాలు ఉన్నంత వరకు మనిషి పరమాత్మతత్వం వైపుకు విస్తరించే ప్రసక్తే లేదు. అందువలన బంధాలలో ఉన్నటువంటి ప్రమాదాన్ని గుర్తించాలి, ఆ బంధాల నుంచి బయటపడేటటువంటి మార్గాన్ని గురించి అన్వేషించాలి. మనుషులలో మూడు రకాల వ్యక్తులు ఉంటారు: తమోగుణస్థులు, రజోగుణస్థులు, సత్వగుణస్థులు. తమోగుణస్థులలో భయం ఎక్కువగా ఉంటుంది, రజోగుణస్థులలో ఉద్రేకం ఎక్కువగా ఉంటుంది, సత్వగుణస్థులలో ప్రశాంతత ఎక్కువగా ఉంటుంది. భయం నుండి అనుమానం వస్తుంది, ఉద్రేకం నుండి చంచలత్వం వస్తుంది. అదే ప్రశాంతత ఉంటే స్థిరత్వం ఉంటుంది. ఆధ్యాత్మిక మార్గానికి జ్ఞానమే ప్రాణం అంటున్నాం, జ్ఞానమే అవరోధం అంటున్నాం. ఏ జ్ఞానం అవరోధం? పరిమిత తత్వాన్ని పెంచేటటువంటి జ్ఞానం అవరోధం. అనంత తత్వానికి విస్తరింపజేసేటటువంటి జ్ఞానం తప్పనిసరిగా ప్రాణం అవుతుంది. ఒక వ్యక్తి తనను గురించి తెలుసుకోవాలి, విశ్వాన్ని గురించి తెలుసుకోవాలని పరితపిస్తున్నాడంటే అతనిలో జీవభావం ఎక్కువగా ఉంది, ద్వైతం ఎక్కువగా ఉందని భావించాలి. ఆ ద్వైతాన్ని, జీవభావాన్ని కరిగించుకోవటం కోసం తప్పనిసరిగా గురువును ఆశ్రయించాలి, ఒక మార్గాన్ని ఆశ్రయించాలి, జ్ఞానాన్ని గురించి పరితపించాలి, తెలుసుకునే ఆరాటం ఉండాలి. ఈ ప్రాసెస్లో, ఈ విధానంలో, ఈ ప్రయాణంలో బంధాలు పెరగకూడదు.
బంధాలు ఉన్నాయంటే పరిమిత తత్వం పెరుగుతున్నట్లే కదా. కాబట్టి పొరపాటును కూడా గురువుతో ఎటువంటి భౌతిక సంబంధాన్ని ఏర్పరచుకోకూడదు. గురువు ముఖ్యం కాదు, అతను అందించే జ్ఞానం ముఖ్యం. మార్గం ముఖ్యం కాదు, మార్గంలో అందించబడేటటువంటి సమాచారం చాలా ముఖ్యం. పరిమిత తత్వాన్ని పెంచే ఎటువంటి సమాచారం అయినా ప్రమాదమే. అనంత తత్వాన్ని పెంచే ఎటువంటి సమాచారం అయినా ఆమోదమే. ఎవరితో బంధాలను ఏర్పరచుకున్నా అది విశ్వవ్యాప్త భావనకు అవరోధమవుతుంది. తమోగుణంలో ఉండి ఎవరైనా సరే ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రవేశించారనుకోండి, అనుమానం ఉంటుంది, భయం ఉంటుంది, సంకోచం ఉంటుంది, సందేహం ఉంటుంది. తనను గురించినటువంటి అవగాహన ఉండదు, పరమాత్మను గురించినటువంటి అవగాహన కూడా ఉండదు. మనిషి బౌండరీస్లో ఉంటాడు, పరిధుల్లో ఉంటారు, పరిమితులలో ఉంటాడు, అహంకారంలో ఉంటాడు, సొంత ప్రపంచం ఇరుక్కుపోతాడు, తన చుట్టూ కాంక్రీట్ గోడలు నిర్మించుకుంటాడు. ఇవాళ కులం కానీ, మతం కానీ, వర్గం కానీ, ప్రాంతం కానీ, పార్టీ కానీ, పేరు కానీ, ఆస్తులు కానీ, అంతస్తులు కానీ, భార్య కానీ, బిడ్డలు కానీ, బంధాలు కానీ, అనుబంధాలు కానీ, ఇవన్నీ కూడా మనిషిని మోహంలో పడవేస్తూ ఉంటాయి. మోహం ఉన్నంతవరకు మోక్షం లభించే ప్రసక్తే లేదు. అది రజోగుణస్థుని తీసుకోండి, వాళ్ళు చంచలంగా ఉంటారు, అస్థిమితంగా ఉంటారు, నిలకడ ఉండదు, ఒకదాని నుంచి మరొక దానికి జంప్ అవుతూ ఉంటారు, విధానాలు మారుస్తూ ఉంటారు, అనుసరించేటటువంటి మార్గాలను మారుస్తూ ఉంటారు, పాదరసం మాదిరిగా ఉంటారు. వీళ్ళు కూడా ఆధ్యాత్మిక మార్గంలో పరిణతి చెందే అవకాశం లేదు. అదే సత్వగుణస్సులను తీసుకోండి, స్థిరంగా ఉంటారు, ప్రశాంతంగా ఉంటారు, విశ్వాసంతో ఉంటారు, అనుసరించేటటువంటి మార్గం పట్ల విశ్వాసం ఉంటుంది, అందించేటటువంటి గురువు పట్ల కూడా విశ్వాసం ఉంటుంది. అందువలన ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రవేశించడం పెద్ద విశేషం కాదు, పరిణతి చెందగలగాలి. పరిణతి చెందేటట్లయితే అన్ని రకాల బంధాల నుండి సమూలంగా బయటపడవచ్చు. పరిణతి చెందకుండా మార్గంలో అలాగే ఉండిపోతే, బంధాలను పెంచుకుంటే కాలయాపన జరుగుతుంది, చేసిన ప్రయత్నం మొత్తం వృధా అవుతుంది. ప్రస్తుతం మానవ జాతిని గమనించండి, ఆధ్యాత్మిక మార్గంలో పరిణతి చెందటం కోసం పరుగులు పెడుతున్నారు, ఆరాటపడుతున్నారు, తప్పిస్తున్నారు, తృష్ణతో ఉంటున్నారు. ఎందువల్ల? సమస్యలు ఎక్కువగా ఉన్నాయి, శారీరక రుగ్మతలు ఉన్నాయి. వీటికి పరిష్కారం ఆధ్యాత్మిక మార్గం అనుకుని ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రవేశిస్తున్నారు, అది తప్పు మాత్రం కాదు. కానీ తెలుసుకునే సమాచారం ఎలా ఉండాలి? మనిషిని అనంతం వైపుకు మళ్లించే విధంగా ఉండాలి, అఖండం వైపుకు మళ్లించే విధంగా ఉండాలి, పరిమిత తత్వాన్ని కరిగించే విధంగా ఉండాలి. సో మార్గంలో ఇరుక్కుంటే ఎలా ఉంటుంది? మార్గాన్ని ఉపయోగించుకుంటే ఎలా ఉంటుంది? గురువుతో భౌతిక సంబంధం ఏర్పరచుకుంటే ఎలా ఉంటుంది? గురువుతో జ్ఞానబంధం ఏర్పరచుకుంటే ఎలా ఉంటుంది? భౌతిక సంబంధం ఏర్పరచుకున్నాం అనుకోండి, తప్పనిసరిగా పరమాత్మ వైపుకు మళ్ళీ అవకాశమే లేదు. అదే జ్ఞానబంధం ఏర్పరచుకున్నాం అనుకోండి, పరమాత్మ వైపుకు మళ్ళీ జీవిత పరమార్థం నెరవేర్చుకునే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఏం జరుగుతుందో మీరు ఆలోచించండి. సంస్థలు పెరుగుతున్నాయి, మార్గాలు పెరుగుతున్నాయి, సంస్థలు ఇరుక్కొని పోతున్నారు, బంధాలు పెంచుకుంటున్నారు, విపరీతంగా కఠోరంగా సాధన చేస్తున్నారు,
బానిసలుగా మారుతున్నారు. గురువులతో, స్వామీజీలతో, బాబాలతో భౌతిక సంబంధాన్ని కోరుకుంటున్నారు. అదే నిజమైనటువంటి ఆధ్యాత్మికత అనుకుంటున్నారు. కాబట్టి పొరపాటును కూడా, బంధాలను ఏర్పరిచే ఎటువంటి విధానాన్నైనా అనుసరించకూడదు. మార్గం ఉన్నతమైనదైనప్పటికీ అనుసరించేటటువంటి విధానం శాస్త్రయుక్తంగా ఉండాలి, సాంకేతిక పరంగా ఉండాలి, హేతుబద్ధంగా ఉండాలి, తక్కువ సమయంలో తక్కువ శ్రమతో ఎక్కువ లబ్ధి కలిగే విధంగా ఉండాలి. అందుకే ద్వైతంలో ఉన్న వ్యక్తి నేను వేరు భగవంతుడు వేరు అనేటటువంటి భావంతో భగవంతుడితోటి, దేవుళ్ళతోటి, దేవతలతోటి, అనుసరించేటటువంటి విధానాలతోటి, మార్గాలతోటి, సంస్థలతోటి విడరాని బంధాలు ఏర్పరచుకుని అతుక్కుపోతాడు. అది ఆధ్యాత్మిక పురోభివృద్ధికి తీవ్రమైనటువంటి ఆటంకం అవుతుంది, అవరోధం అవుతుంది. అందువల్ల మనిషి వికసించాలి, విస్తరించాలి. అందుకు పొరపాటును కూడా, బంధాలను ఏర్పరచుకునే ప్రయత్నం చేయకూడదు. గురువు ఎదురుగా ఉన్నప్పుడు, శిష్యుడు క్రింద కూర్చున్నప్పుడు గురువులో ఉన్నదాన్ని పొందాలి అనే తపనున్నప్పుడు గురువు స్థాయికి వెళ్ళే అవకాశం ఉంటుంది. గురువులో ఏదో ఉంది, నాలో అది లేదు అనేటటువంటి ఆత్మన్యూనత భావం ఏర్పడిందనుకోండి, మనిషి ఏమవుతాడు? శక్తిని కోల్పోతూ ఉంటాడు. కాబట్టి వాళ్ళ ఆధ్యాత్మిక మార్గం అంతా కూడా శక్తిని హరింపజేస్తుంది, బంధాలను పెంచుతుంది, ఆత్మన్యూనతను పెంచుతుంది. ద్వైతం అనేటటువంటిది తప్పనిసరిగా ప్రమాదకరంగా మారుతుంది. అందువల్ల ద్వైతం నుండి అద్వైతానికి వెళ్ళాలన్నా, విశ్వవ్యాప్త భావనకు వెళ్ళాలన్నా పరిపూర్ణ అద్వైత బ్రహ్మజ్ఞానం కావాలి. కాబట్టి పరిపూర్ణ జ్ఞానం అనేది మనిషిని పరిపూర్ణత్వం వైపుకు మళ్ళిస్తుంది. పరిమిత జ్ఞానం అనేది మనిషిని బంధించి వేస్తుంది. బంధాలు ఉన్నంత వరకు మనిషికి స్వేచ్ఛ లభించే ప్రసక్తి లేదు. బంధాలు కరిగిపోవాలంటే మనిషి తప్పనిసరిగా జ్ఞానపరంగా పరిణతి చెందాలి. జ్ఞానం కూడా బంధమని తెలుసుకున్నామనుకోండి, మనిషి అన్ని రకాల పరిధుల నుంచి బయటపడతాడు. గురువు కూడా బంధం అని తెలుసుకున్నాడు అనుకోండి, గురువుతో కేవలం జ్ఞాన బంధాన్ని ఏర్పరచుకుంటాడు, భౌతిక సంబంధం వైపుకు ఆలోచించడు, భౌతిక సంబంధం వైపుని గురించి పరితపించడు, ప్రయత్నించడు. కానీ తమో గుణస్థులు, రజోగుణస్థులు ఎలా ఉంటారు? భౌతిక బంధాల వైపుకి ఆకర్షింపబడతారు. కాబట్టి మార్గంలోకి ప్రవేశించకపోయినా పర్లేదు, కానీ ప్రవేశించి బంధాలను పెంచుకొని పరిణతి చెందకుండా, పరుదులు కరిగించుకోకుండా, వికసించకుండా, విస్తరించకుండా కఠోర సాధన చేస్తూ ఉంటే అంతకు మించిన ప్రమాదం మరొకటే ఉంటుంది. కాబట్టి జ్ఞానం అనేది అవసరమే, కానీ జ్ఞానం కూడా ప్రమాదమే. గురువు అవసరమే, గురువు కూడా ప్రమాదమే. భగవంతుడు అవసరమే, భగవంతుడు కూడా ప్రమాదమే. అందుకే ద్వైతం అనేది మనిషిని పరిమిత తత్వం వైపుకు మళ్ళిస్తుంది. జీవుడు వేరు, దేవుడు వేరు అనేటటువంటి భావన ఎప్పుడైతే ఉంటుందో అక్కడ రెండు కనిపిస్తూ ఉంటాయి. రెండు కనిపిస్తున్నప్పుడు, పరిమితం అనేది అంతంలో ఒక భాగమైనప్పుడు తప్పనిసరిగా జీవుడు పరిమితంగా ఉంటాడు, బలహీనంగా ఉంటాడు, పరుదులు నిర్మించుకుంటాడు,
భగవంతుడి వైపుకి మళ్ళటం కోసం చేసేటటువంటి ప్రయత్నంలో సరైనటువంటి పంథాన్ని అనుసరించేటట్లయితే వికసిస్తాడు, విస్తరిస్తాడు. బంధాలను పెంచేటటువంటి మార్గాన్ని అనుసరించేటట్లయితే తీవ్రంగా నష్టపోతాడు. స్వతంత్రంగా జీవించే వ్యక్తి స్వతంత్రంగా ఆలోచించగలుగుతాడు. బానిసభావంతో జీవించే వ్యక్తి పరిమితంగా ఆలోచిస్తాడు. పరిమితంగా ఆలోచించే కొలది జీవభావం ఇంకా పెరుగుతుంది తప్ప తగ్గే అవకాశమే లేదు. అక్కడ ఉన్నది ఒక్కటైన భావన కలిగిందనుకోండి, మనిషి వేగంగా విస్తరించే అవకాశం ఉంటుంది. నేను వేరు, భగవంతుడు వేరు, భగవంతుడు ఉన్నతంగా ఉన్నాడు, భగవంతుడి ద్వారా అన్నీ జరుగుతున్నాయి అనేటటువంటి భావన ఎప్పుడైతే ఉంటుందో అక్కడ తప్పనిసరిగా మనిషి బలహీనపడే అవకాశం ఉంటుంది. అందుకే ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించినటువంటి వాళ్ళు పరిణతి చెందకపోవటానికి మూల కారణం ఏంటంటే, గురువు శిష్యులు ఇద్దరు కూడా వేరువేరుగా ఉంటున్నారు. గురువు శిష్యుడిని శిష్యుడిగా చూడకూడదు, భగవంతుడిగా చూడాలి. శిష్యుడు గురువులో ఉన్నటువంటి దివ్యత్వాన్ని గ్రహించగలగాలి, అదే నాలో ఉంది అనుకోవాలి. విశ్వంలో కలిసిపోవటానికి గురువు అందించేటటువంటి విధానం శాస్త్రయుక్తంగా హేతుబద్ధంగా ఉండాలి, సాంకేతిక పరంగా ఉండాలి. ఎప్పుడైతే సాంకేతికత ఉంటుందో అద్భుతమైన ఫలితం వస్తుంది. భారతదేశంలో తమోగుణం పెరుగుతుంది, రజోగుణం పెరుగుతుంది, సత్వగుణం తగ్గుతుంది, అజ్ఞానం ఎక్కువగా ఉంది, అపరిపక్వత ఎక్కువగా ఉంది, అవివేకం ఎక్కువగా ఉంది, నిరక్షరాస్యత ఎక్కువగా ఉంది, అమాయకత్వం ఎక్కువగా ఉంది. కాబట్టి మనుషులంతా ద్వైత విశిష్ట అద్వైతాలు ఇరుక్కొని ఆధ్యాత్మిక పరుదులు నిర్మించుకొని అహంకారాన్ని పెంచుకొని ఇతర మార్గాలను వ్యతిరేకిస్తూ రాగద్వేషాలను పెంచుకుంటూ పరిమిత తత్వాన్ని కరిగించుకోలేకపోగా పరిమిత తత్వాన్ని పెంచుకుంటూ బలహీనపడుతున్నారు. అయితే ఎవరికైతే జీవిత సంకల్పం నెరవేరుతుందో వాళ్ళు తప్పనిసరిగా వికసిస్తారు, విస్తరిస్తారు, విశ్వంలో కలిసిపోతారు. ఏమిటా జీవిత సంకల్పం? ఫలవంతమైన సంతానాన్ని ప్రకృతి కానుకగా అందించడమే. ఫలవంతమైన సంతానాన్ని ప్రకృతికి కానుకగా అందించాలంటే ఏం కావాలి? జీవిత సంకల్పం నెరవేరాలి, అందుకు శారీరక పటుత్వం ఉండాలి, శరీరం దృఢంగా ఉండాలి, శక్తివంతంగా ఉండాలి, పటిష్టంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, తేజోవంతంగా ఉండాలి, కాంతివంతంగా ఉండాలి. నాడీ వ్యవస్థ, హార్మోన్ వ్యవస్థ, రక్షక వ్యవస్థ మూడు సమర్థవంతంగా పనిచేయాలి. కాబట్టి బలహీనంగా ఉన్నటువంటి వ్యక్తులు బలోపేతం కావాలంటే జీవిత సంకల్పం నెరవేర్చుకోవాలంటే అన్నిటికంటే ప్రాథమికమైనది ఏంటంటే ఆరోగ్యం, భౌతిక ఆరోగ్యం. ఆ భౌతిక ఆరోగ్యం కోల్పోవటానికి మూలం ఏంటంటే మనసే. స్థూల శరీరంలో ఉన్నటువంటి లోపాలకు మూల కారణం సూక్ష్మ శరీరంలో ఉన్నటువంటి కలుషితమే. మనం స్థూల శరీరానికి ట్రీట్మెంట్ ఇవ్వకూడదు, సూక్ష్మ శరీరంలో ఉన్నటువంటి కలుషితాన్ని సమూలంగా తొలగించగలగాలి, కడిగివేయగలగాలి. సూక్ష్మమే స్థూలంలో రూపాంతరం చెందుతుంది రుగ్మతల మాదిరిగా. అది మానసికంగా ఉన్నంత వరకు బయటపడదు, భౌతికమైతేనే బయటపడుతుంది. భౌతికమైతేనే పరీక్షల ద్వారా దాన్ని గుర్తించగలుగుతాం, మానసికమైతే దాన్ని గుర్తించే ప్రసక్తి లేదు, గుర్తించే అవకాశం కూడా లేదు. కాబట్టి ఇవాళ ఆధ్యాత్మిక మార్గంలో ప్రాథమిక స్థాయిలో ఉన్నటువంటి అంశాలన్నీ కూడా పాజిటివ్గా వాడుకోకపోతే ఇంకా పరిమిత తత్వాన్ని పెంచుతాయి. కర్మకాండలన్నీ కూడా
దేవాలయాలు, పూజలు, పునస్కారాలు, వ్రతాలు, ఉపవాసాలు, దీక్షలు, మాలలు వగైరా వగైరా వంటివన్నీ కూడా. వాటిని గురించి జాగ్రత్త పడకపోతే మనిషిని ఇంకా బంధించి వేస్తాయి. ఇప్పుడు ప్రపంచంలో ఆధ్యాత్మిక మార్గం ఎంత ఆకర్షణీయంగా ఉంటుందో అంత ప్రమాదకరంగా తయారవటానికి మూల కారణం ఏంటంటే జ్ఞానాన్ని గురించినటువంటి విశ్లేషణ లేకపోవటం. ఏ మార్గం ఎటువంటి ఫలితాన్ని ఇస్తుందో తెలుసుకోలేకపోవటం. మార్గాలు పెరుగుతూ ఉన్నాయి, సాధకుల సంఖ్య కూడా పెరుగుతుంది, అనుసరించే వ్యక్తుల యొక్క మోతాదు కూడా పెరుగుతుంది, కానీ ఫలితం మాత్రం ఉండటం లేదు. అందుకు మూల కారణం ఏంటి? జ్ఞానపరంగా ఎదక్కపోవటమే. ప్రాథమిక అంశాలకు ప్రాధాన్యతనిస్తూ సూక్ష్మమైనటువంటి విలువైనటువంటి అంశాలను విస్మరించడమే. ఇప్పుడు మనుషులంతా విలువైనటువంటి విషయాలను విస్మరిస్తున్నారు. జ్ఞానం అనేది అవసరమే కానీ అది హేతుబద్ధంగా ఉండాలి, సాంకేతిక పరంగా ఉండాలి, శాస్త్రీయంగా ఉండాలి. ద్వైతం అంటే ఏమిటి? ద్వయం అంటే ఏమిటి? ద్వంద్వం అంటే ఏమిటి? ఈ మూడింటి మధ్య వ్యత్యాసం తెలియాలి. ద్వైతంలో రెండు అసమాన భాగాలు ఉంటాయి, ద్వయంలో రెండు భాగాలు సమాన మోతాదులు ఉంటాయి, సమాన స్థాయిలో ఉంటాయి. ద్వంద్వాలలో రెండు భాగాలు సమాన స్థాయిలో ఉంటాయి కానీ పరస్పర విరుద్ధంగా ఉంటాయి. పరస్పర విరుద్ధంగా ఉన్నప్పుడు ఒకటి మాత్రం బయటికి కనిపిస్తుంది, రెండోది బయటికి కనిపించదు. ద్వంద్వాలు మాత్రం రెండు సమాన స్థాయిలో ఉంటాయి, కనిపిస్తూనే ఉంటాయి. అదే ద్వైతంలో మాత్రం ఒకదాని గురించి ఊహించుకోవటం జరుగుతుంది, రెండవది అంతరంగంలో జీవభావం మాదిరిగా ఉంటుంది, జీవభావపు స్వభావంతో ఉంటుంది. దీన్ని కరిగించుకునేటటువంటి ప్రయత్నంలోనే మనిషి భగవంతుడి వైపు మళ్ళీ అవకాశం ఉంటుంది. కాబట్టి గురుడిగా నమ్మకూడదు, గురుడిగా అనుసరించకూడదు, మూఢ నమ్మకాలు ఉండకూడదు, అంధవిశ్వాసం ఉండకూడదు. అది చాలా ప్రమాదకరం. అందుకే అమాయకులు ఎక్కువ మంది ఆధ్యాత్మిక మార్గంలో పరిణతి చెందలేకపోవడానికి మూల కారణం వాళ్ళల్లో విచారణ విశ్లేషణ లేకపోవటమే, వివేచన విచక్షణ లేకపోవటమే. అందుకే అమాయకులు కఠోరంగా సాధన చేస్తూ ఉంటారు. వాళ్ళలో మార్పు చాలా నెమ్మదిగా వస్తుంది. అదే తెలివి మేధా సంపత్తి ఉండి సమస్యలు ఇరుక్కుపోయినటువంటి వాళ్ళు కూడా పరిణతి చెందకపోగా తిరోగమనం పాలవుతారు. వాళ్ళలో అభివృద్ధి తక్కువగా ఉంటుంది, కన్ఫ్యూజన్ ఎక్కువగా ఉంటుంది. ఎందువల్ల? మార్గం పట్ల అవగాహన లేకపోవటం. మార్గం పట్ల అవగాహన లేకపోవటం మూల కారణం ఏంటంటే తమోగుణం, రజోగుణం. అదే సత్వగుణస్సులను తీసుకోండి, వాళ్ళకు విశ్లేషణ ఉంటుంది, విచారణ ఉంటుంది, హేతుబద్ధత ఉంటుంది, శాస్త్రీయత ఉంటుంది, సాంకేతికత ఉంటుంది. కాబట్టి వాళ్ళు త్వరగా పరిణతి చెందుతారు. అయితే దీనికి అందించేటటువంటి వ్యక్తి పరిణతి చెంది ఉండాలి, అనుభవసారాన్ని పంచగలగాలి, అందుకునేటటువంటి వ్యక్తులకు ఆరాట ఉండాలి, ఎట్ ద సేమ్ టైం స్పష్టత ఉండాలి, క్లారిటీ ఉండాలి. మనసులో కన్ఫ్యూజన్ ఉందనుకోండి, ఎదురుగున్నటువంటి శిష్యులకు న్యాయం జరగదు. మనసులో స్పష్టత ఉందనుకోండి, శిష్యుడి యొక్క మ్యాగ్నెటిక్ పవర్ని పెంచే అవకాశం ఉంటుంది. అయస్కాంతం దగ్గరికి ఇనుము వచ్చినప్పుడు ఇనుము కూడా అయస్కాంతంగా మారాలంటే అయస్కాంతపు శక్తిని గ్రహించేటటువంటి స్థితి ఉండాలి,
అయస్కాంతం కూడా ఇనువును ఆకర్షించే విధంగా ఉండాలి. గురు శిష్యుల సంబంధం అనేది ఆత్మానుబంధమే తప్ప వ్యక్తిగత బంధం కానే కాదు. వ్యక్తిగత బంధాలు ఉన్నంతవరకు మనిషి విశ్వవ్యాప్త భావనకు మళ్ళీ ప్రసక్తి లేదు. అందువల్ల ద్వైతము, విశిష్ట అద్వైతము, అద్వైతము, ఈ మూడింటిని గురించి కరెక్ట్గా తెలుసుకోవాలి. అలాగే ద్వంద్వం అంటే ఏమిటి, ద్వయం అంటే ఏమిటి, ద్వైతం అంటే ఏమిటి తెలుసుకోవాలి. ఎవరి జీవితమైనా ద్వైతంతోనే ప్రారంభమవుతుంది, జీవభావంతోనే ప్రారంభమవుతుంది. ఎవరికైతే మాయా ఆవహిస్తుందో వాళ్ళు జీవభావాన్ని ఇంకా బలోపేతం చేసుకుంటారు. ఎవరైతే మాయ నుండి బయటపడే ప్రయత్నం చేస్తారో వాళ్ళ జీవభావం కరిగిపోతుంది, మనోభారం తగ్గిపోతుంది. మనోభారం తగ్గుతుందంటే మనసు ఖాళీ అవుతుంది, మనోభారం పెరుగుతుందంటే మనసు ఇంకా కలుషితమవుతుంది. కాబట్టి మనసును కలుషితం కావించేటటువంటి విధానాలను అనుసరించకూడదు. భారతదేశంలో ఆధ్యాత్మిక సంపద పుష్కలంగా ఉన్నప్పటికీ చాలామంది దాన్ని ఉపయోగించుకోలేకపోతున్నారు. అందుకు మూల కారణం సంస్థల మోతాదు పెరగటం, గురువుల మోతాదు పెరగటం, గురువులలో స్పష్టత లేకపోవటం, అనుభవం లేకపోవటం, శిష్యుల్ని బంధించి వేయటం, సంస్థలన్నీ కూడా నదులుగా ఉండటం, సముద్రంలో కలిసేటటువంటి విధానాలను గురించి తెలియజేయకపోవటం. జ్ఞానమే సమస్య అయినప్పుడు జ్ఞానం ద్వారానే ఆ సమస్య పరిష్కారం కావాలి. ముళ్ళును ముళ్ళుతో తీయాలి, వజ్రాన్ని వజ్రంతో కొయ్యాలి, కర్మను కర్మతో కరిగించాలి, అజ్ఞానాన్ని జ్ఞానం అనేటటువంటి వెలుగుతో ఛేదించగలగాలి. నేను అజ్ఞానంలో ఉన్నాను అనుకున్నంతవరకు మనిషి పూర్తిగా బలహీనంగా ఉంటాడు, పరిమితంగా ఉంటాడు. అజ్ఞానం నుండి బయటపడాలి అనే తపన ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు జిజ్ఞాస మొదలవుతుంది. ఆ జిజ్ఞాస మొదలవ్వాలంటే జీవితంలో అసౌకర్యం ఎక్కువగా ఉండాలి, సమస్యలు ఎక్కువగా ఉండాలి, సమస్యలు నేను పరిష్కరించుకోలేను అనేటటువంటి ఒక నిస్సహాయ స్థితి ఉండాలి, నిరాశ ఉండాలి, నిస్పృహ ఉండాలి. భౌతికవాదం మత్తులో ఉన్నటువంటి వ్యక్తులు భౌతికవాదం ద్వారానే సమస్యలు పరిష్కరించుకోవాలని ఆరాటపడుతూ ఉంటారు. కాబట్టి భౌతికవాదం ద్వారా సమస్యలు పరిష్కారం కావు, భౌతికవాదం నుండి బయటపడితే సమస్యలు పరిష్కారం అవుతాయి. ఏ మార్గం ద్వారానైతే సమస్యలు పెరుగుతున్నాయో అదే మార్గాన్ని అనుసరిస్తే సమస్యలు తగ్గే అవకాశమే లేదు కదా. అందుకే హేతుబద్ధత చాలా అవసరం, విచారణ చాలా అవసరం, విశ్లేషణ చాలా అవసరం. దేవాలయాలు కానీ, పూజలు కానీ, పురస్కారాలు కానీ, వ్రతాలు కానీ, ఉపవాసాలు కానీ, దీక్షలు కానీ, మాలలు కానీ, విగ్రహ పూజలు కానీ, వ్యక్తి పూజలు కానీ, గురువులతో భౌతికపరమైన సంబంధాలు కానీ, ఇవన్నీ ఆధ్యాత్మిక మార్గంలో పరిణతి చెందటానికి అవరోధాలు తప్ప వరాలు మాత్రం కాదు. నదిని దాటడం కోసం పడవ తప్పనిసరిగా అవసరమే. నదిని దాటిన తర్వాత పడవెందుకు? గురువుని అనుకరించకూడదు, అనుసరించకూడదు. అంతరాత్మతో అనుసంధానమై అంతరంగాన్ని పూర్తిగా స్పృశించగలగాలి. అక్కడ వ్యక్తి ముఖ్యం కాదు, వ్యక్తిలో ఉన్న తత్వం చాలా ముఖ్యం. వ్యక్తిని గురించి ఆలోచిస్తూ ఉంటే తత్వాన్ని గ్రహించలేము. తత్వాన్ని గ్రహించాలనుకుంటే వ్యక్తి యొక్క బంధం నుండి పూర్తిగా బయటపడాలి. కాబట్టి జీవితాన్ని గురించి లోతుగా అధ్యయనం చేయాలి, అవగాహన గావించుకోవాలి. ఆధ్యాత్మిక మార్గాన్ని గురించి కూడా అవగాహన గావించుకోగలిగితేనే బయటపడగలుగుతాం. అటువంటి అవగాహనను కలిగించేటటువంటి అనుభవజ్ఞుడైనటువంటి గురువు యొక్క అవసరం తప్పనిసరిగా ఉంటుంది. అనుభవం లేనటువంటి వాళ్ళు
శిష్యుల్ని వక్ర మార్గంలోకి పయనింపజేస్తారు. సత్ఫలితం రాకపోగా అంతిమంగా నిరాశ నిస్పృహలతో బలవంతంగా జీవితాన్ని ముగించవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. కాబట్టి బిడ్డలారా, ద్వైతం, ద్వంద్వం, ద్వయం ఇటువంటి కీలకమైన అంశాల పట్ల అవగాహన ఏర్పరచుకొని అద్వైతం వైపుకు పయనించి జీవిత పరమార్థం నెరవేర్చుకునే ప్రయత్నం చేస్తారని మనసావాచ కర్మను కోరుకుంటూ సెలవు తీసుకుంటా. జై గురుదేవ్, జై గురుదేవ్, జై గురుదేవ్.